హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆన్లైన్ తెలుగు స్టడీ. ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి పోస్టల్ జీడిఎస్ జాబ్స్ 2019 సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, అదేవిధంగా అభ్యర్థులకైతే తిమ్మతిరిగే న్యూస్, ఓసీబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి మంచి గుడ్ న్యూస్, మీకు జాబ్ అవ్వాలంటే ఇలా చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? అదేంటో వీడియోలో మనం టోటల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. మీకు ఎన్ని మార్క్స్ వచ్చింటే మీకు జాబ్ అనేది పక్కాగా వస్తుంది అనేది ఒక కన్ఫర్మేషన్కి అయితే వద్దాం. ఓసీబీసీ క్యాండిడేట్ సంబంధించినటువంటి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? చూసుకున్నట్లయితే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూసుకున్నట్లయితే మన అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఇంకా రిజల్ట్ అనేటటువంటిది ప్రాసెసింగ్ అని చూపిస్తున్నారు, ఓకేనా ఫ్రెండ్స్? ఈ రిజల్ట్ అనేటటువంటివి ఇంకా టోటల్గా తొందరలోనే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువైతే ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి మనం కామెంట్లో తెలపండి. ఓసీ క్యాండిడేట్స్, అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్, ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఆ యొక్క మ్యాక్స్ ఆ యొక్క మార్క్స్కి మీ యొక్క మార్క్స్కి ఏమైనా రిలేటెడ్గా ఉంటే మీకు జాబ్ అనేది పక్కాగా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? మీరు హోప్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే చాలా అంటే చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి, ఓకేనా? ఇక చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్ సంబంధించి బీసీలో చాలా కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి బీసీఏ సంబంధించి కానీ, బీసీబీకి సంబంధించి కానీ, బీసీడీకి సంబంధించి కానీ, బీసీఈకి సంబంధించి కానీ, ఆల్ కేటగిరీస్ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అభ్యర్థులే ఎక్కువ మంది ఉంటారు. ఇటువంటి జాబ్స్కి అప్లై చేసుకున్నప్పుడు అనగా ఇటువంటి క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉంటారు. 100కి 95% మాత్రం ఈ యొక్క బీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటారు ఫ్రెండ్స్, ఓకేనా? ఇందులో జాబ్ కొట్టడం అనేటటువంటిది చాలా అంటే చాలా కష్టము, ఎందుకంటే ఎక్కువ మెరిట్ వచ్చినటువంటి వారికి మాత్రమే బీసీలో కూడా జాబ్ అందిస్తారు. ఇక ఓసీ చెప్పాల్సిన అవసరమే లేదు, ఓసీ క్యాండిడేట్స్ చాలా రేర్గానే ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి మార్క్స్ అనేటటువంటివి హై లెవెల్లో వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు పెద్ద క్యాస్ట్ కాబట్టి ఈ విధంగా వాళ్ళకి హై లెవెల్ మార్క్స్ ద్వారానే వాళ్ళకి జాబ్ అనేది అలాట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక చూసుకున్నట్లయితే ఇక ఓసీ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్లో 9.5 అనగా 9.5 వచ్చుంటే మాత్రమే, అనగా 10 మార్క్స్కి చూసుకున్నట్లయితే 10% 9.5 అబ్బు వచ్చినటువంటి వారికి మాత్రమే ఓసీ క్యాండిడేట్ జాబ్ అనేది వస్తుంది. బీసీ చూసుకున్నట్లయితే 9+ వచ్చిన వారికి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఓబీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 9+ వచ్చినట్లయితే 10th క్లాస్లో ఈ యొక్క 10% విధంగా చూసుకున్నట్లయితే వీరికి జాబ్ అనేది పక్కాగా వస్తుంది. కొంతమందికి వచ్చేసి 9.3 వచ్చింది, ఇంకొంతమందికి వచ్చి 9.5 వచ్చింది సార్ మాకు జాబ్ వస్తుందా అంటున్నారు. ఖచ్చితంగా అయితే మీకు జాబ్ అనేది రావచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే ఇంతకుముందే చెప్పున్నాను, గ్రామ సచివాలయాల్లో చాలా అంటే చాలామంది అభ్యర్థులు ఆ జాబ్స్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇక విధంగా ఎలాగైనా ఈ జాబ్స్ భర్తీ చేయాలి. ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 2707 జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంకా తెలంగాణలో చూసుకున్నట్లయితే 970 జాబ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇంకా తెలంగాణ అభ్యర్థులకు కూడా చాలా అంటే చాలా గుడ్ న్యూస్, ఈ యొక్క 970 జాబ్స్ కూడా వాళ్ళకి త్వరగానే భర్తీ చేయనున్నారు. కాబట్టి అవి ఎప్పుడు భర్తీ చేస్తారు, వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి డైలీ డే బై డే వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్ కాబట్టి ఇవి మీరు అందరికన్నా ముందుగా పొందాలనుకుంటే మన ఈ యొక్క వీడియో కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అనే గంట బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేసి కింద ఎర్ర గంట ఉంటుంది, ఆ గంటని ఆల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.